శ్రీ సాయిబాబా తనను తెలుసుకుని వెంబడించిన భక్తులను విడవలేదు, రానివారులను రమ్మనలేదు, మాయమంత్రాలను అసలే చూపలేదు. అయినా దివ్యాత్మ శోభితమైన వారి మహాశక్తి శుక్లపక్ష చంద్రునిగా దినదినాభివృద్ధి అవుతోంది. రాను రాను శిరిడి యాత్రాస్థలముగా మారింది. నేనతి సామాన్యుడను, భగవంతునికి సేవకుడినని చెప్పేవారు. అప్ప అనే ఒక కర్ణాటక భక్తుని విహెచ్ ఠాగూర్ వాడ్గాం వెళ్లే సమయాన దర్శించాడు. ఆ సమయాన విచార సాగరమను గ్రంథాన్ని అచ్చట భక్తులకు ఆయన వివరించి చెప్పుచున్నారు. దానిని నిశ్చలదాసు రచించాడు. ఠాకూర్ని చూచి, నాయన, నీవి గ్రంథాన్ని పారాయణ చేస్తే నీకు సర్వశుభాలు చేకూరతాయి. ఒక దివ్య పురుషుని సందర్శన కూడా లభిస్తుంది. నీవు నీ ఉద్యోగరీత్యా ఉత్తర భాగానికి వెళ్ళు సమయాన ఈ మంచి జరుగుతుందని చెప్పారు. అలాగే ఠాకూర్ జున్నర్కు బదిలీ చేయబడ్డాడు. ఠాకూర్ వెళ్లవలసిన ప్రదేశం ఎత్తైన పర్వత శ్రేణులతోనున్నది. అందువలన దున్నపోతిపై నాన్షే ఘాట్ దాటాలి. దాంతో ఠాకూర్ శరీరం అంతా బాగా పులిసిపోయింది. కళ్యాణ్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ శ్రీ సాయిబాబా గుర్చి విని శిరిడీ చేరారు. శ్రీవారి దర్శనం కాగానే అతని కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. నాయన, అప్పా కన్నడ భక్తుడు నీకు చాలా తేలిగ్గానే ఆధ్యాత్మిక శక్తి గురించి వివరించాడు. కానీ అగాధమైన అంతర్దృష్టి గల కష్ట సాధ్యమైన విద్యయే ఆధ్యాత్మికము అనేసరికి ఠాగూర్కు హృదయంలో జ్యోతి వెలిగి, ఓహో, అప్పా అప్పుడు చెప్పిన దివ్య పురుషుడు ఇతడేనని తెలిసి బాబాకు సాష్టాంగపడ్డాడు. అతనికి ఆశీస్సులతో లేవనెత్తి, అప్పా వాక్కులు యథార్థం, కానీ గ్రంథాన్ని చదివినంతనే కాదు దానిలో గల అర్థాన్ని గ్రహించి ఆ విషయాన్ని ఆచరణలో నుంచగలిగిననే ఆధ్యాత్మిక శక్తి సాధ్యమవుతుందని బాబా సెలవిచ్చారు. పూనా కళాశాల ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనా శాస్త్రి గారు ఇలా ఉద్ఘాటించారు. ప్లేగు వ్యాధి మిక్కుటమగుట మా కాలేజీ మూసేశాము. నా మాతృమూర్తితో ఋషికేశ్ వెళ్లి తపోవనం చూచాము. మీది సటవ ఊరేనా అని అచ్చటగల ఒక సాధుమూర్తి అన్నారు. మీరెవరనగా, మరునాడు రమ్మనగా మా తల్లిగారితో మరునాడు అతని దగ్గరకు వెళ్ళగా కనిపించలేదు. తరువాత మా అమ్మ బసకు వెళ్ళింది. అప్పుడు ఆయన కనిపించి పిలిచిన వారే రావాలి, తక్కిన వారు రాకూడదని తెలిపారు. అంతేకాదు తరతరాల నుండి మా వంశం వారు పూజ చేస్తున్న విగ్రహాల గురించి వివరముగా చెప్పారు. మా మూల పురుషుడు శ్రీ ఉద్ధవ మహారాజుకు అవన్నీ తానే ఇచ్చానని వివరించారు. నేను ఆ సాధుగారి వయస్సు గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక వృక్షం ఉంది, ఇద్దరు దానిని అధిరోహించారు, ఒకరు క్రిందకు ఇంకొకరు పైకి పోయారు అని వెంటనే మాయమయ్యారు. అలా జరిగిన కొన్నేండ్లకు నా సోదరుడు ప్రాణాయామం గావిస్తున్న సమయాన నిద్రలో అతనికి శ్వాసకోశం ఆగింది. అతడు ఎచ్చటికో పోయాడు. నేను అతన్ని వెతకడానికి రైల్లో ప్రయాణిస్తూ ఉండగా కోపర్గాములో ఒక స్నేహితుడు చూసి ఈ విషయంలో శిరిడీలో బాబాను దర్శించాలని నన్ను ఆ శిరిడీకి తోడ్కొని పోయాడు. మసీదు అందులో దుని తనలో తాను తిరుగుతూ దునీ చుట్టూ ప్రదక్షిణ గావిస్తున్న బాబావారిని దర్శించి వారికి నమస్కారం చేయగా ఖండోబా దగ్గరికి వెళ్ళు అని ఆజ్ఞ చేశారు. తీరా అచ్చటికి వెళ్ళాన నా సోదరుడే అచ్చటనున్నాడు. బాబాగారి అనుగ్రహ ప్రకారం ఇచ్చటనున్నానని నాతో నా తమ్ముడు చెప్పాడు. మేము మసీదుకు వెళ్ళగా అచ్చట గల వారిని అడుగుచున్నట్లే నన్ను దక్షిణ అడిగారు బాబా. నేను నమస్కరించాను. ఒక వృక్షం, దానిపై ఇరువురు వెళ్ళారు, ఒకరు క్రిందకు వేరొకరు పైకి వెళ్ళారు అని అప్పుడు చెప్పినట్లే హిందీలో బాబా చెప్పారు. శ్రీ శాస్త్రి గారు ఆశ్చర్యపోయారు. శాస్త్రి ఋషికేశ్ వెళ్లే సమయంలో బాబావారు శిరిడీలోనే ఉన్నారు. ఇమాంబాయ్ శిరిడీకి వెళ్లి బాబాని దర్శించాడు. ఒక ఫకీరు చెప్పిన ప్రకారం వచ్చాడు. ఆ సమయాన బాబా ఒక భక్తురాలి గోడు వింటున్నారు. దర్వేష, నీవు బాబా వెనుకగా ఖురాన్ పఠించు, నిన్ను చూచి డబ్బిచ్చిన పుచ్చుకోవద్దని చెప్పాడు. అలాగే ఇమాంబాయి చేయగా బాబా చాలా ఆవేశంతో వెనుతిరిగి, నీవెవరు, నా తండ్రిలాగా నన్ను అడగడానికి వచ్చావా అని గట్టిగా గద్దించి తిట్టి మసీదుకు చేరారు. 2 రోజుల వరకు ఇమాంబాయిని చేరనీయలేదు. అప్పుడు కాకా సాహెబ్ ఎంతో వినయముగా, బాబా, మీ బిడ్డడైన ఈతనిపై కోపమేలా అనగా, ఒక టీచర్ని శక్తి కొలది చేయి చేసుకున్న వీడు నా బిడ్డడా అన్నారు బాబా. ఒక నేర పరిశోధనన ఒక టీచర్ని కొట్టడం, అతని శరీరం నిండా రక్తం స్రవించడం ఇమాంబాయికి ఆ నేరానికి శిక్ష తప్పాలన్నా ఎక్కడికో కాక బాబాగారి దగ్గరకు వచ్చి శరణు చొచ్చిననే శిక్ష తప్పుతుంది. అందుకు బాబాను ఆశ్రయించాడు. అతనికి నాయన భగవానుడే ప్రభు భయమేళ అని ఆశీస్సులిచ్చారు బాబా. అలాగే శిక్ష ఆయనకు తప్పింది. వెళ్ళడానికి తొందరపడుచున్న ఇమాంబాయితో నీవు ఇప్పుడు వెళ్ళవద్దు, మార్గములో అగ్ని కణాలు పిడుగులు నీకెదురవును అని బాబా అన్నారు. అలాగే అతను వెళ్లేసరికి మార్గంలో గాఢముగా మేఘం క్రమ్మింది. పిడుగు పడటం, 2 వృక్షాలు పడటం జరిగింది. అంతలో 2 కుక్కలు సాయి అతనికి కానవచ్చారు. నమస్కరించగా బాబా మాయమయ్యారు. సురళా నది ఎంతో భయంతో దాటగా ఆవలకి ఇమాంబాయి వెళ్లిన తరువాత నదిని చూసేసరికి 20 అడుగుల లోతుగా నీరు 2 ఒడ్డులు వరసి ప్రవహిస్తోంది. సర్వాంతర్యామి అయిన భగవానుడే బాబా. నాస్తికులనేవారు నిజమైన ఆస్తికులే. డిఎం ముల్కీకి ప్రాణాంతకమైన రోగం వచ్చింది. అతని సోదరుడు బాబా భక్తుడు. ముల్కీ హేతువాది, నాస్తికుడు.
అది 1916 సంవత్సరం. ఆతనికి స్వప్నంలో ఒక ఫకీరు కనబడి, నా దగ్గరకు నువ్వు వస్తానంటే నీ జబ్బు దగ్గుతుంది అని ఆతనికి మాట పుచ్చుకుని అదృశ్యమయ్యాడు. దాంతో ముల్కి కలలో పెద్దగా అరిచాడు. ఆతని వదిన విషయం తెలిసి ఆతనికి బాబా ఫోటో చూపించింది. వెంటనే ఆతని జ్వరం తగ్గింది. ముల్కి తొందరలో బాబా గారి దర్శనం చేశాడు. ఆతని స్వప్న పురుషుడు బాబాయే తోసర్ కస్టమ్స్ లో ఉద్యోగిస్తున్నాడు. 1895 ఒక రాత్రి స్వప్నంలో ఒక దివ్య పురుషుడు కానరాగా ఆయననే గురుదేవునిగా స్వీకరించాడు. దాసగళ్ళు అను బాబా భక్తుడు 1910 సంవత్సరం బాబాను కీర్తిస్తూ ఉండగా విని సిరిడి వెళ్ళాడు. ఆ రోజు స్వప్నమున దర్శనమిచ్చిన వారు ఈ బాబాగా గుర్తించారు. లోకులు కాకులు కదా బాలబాటే అనే అతను 1890 సంవత్సరం వరకు మమల్తాదారుగా కోపల్దారులో ఉద్యోగించేవాడు. శ్రీ బాబావారిపై పుకారులు ఎవదీశాడు. బాబా పిచ్చి పట్టిన వాడని, అతని పూజ అనర్థమని అందరితో అంటూ ఉండేవాడు. అది విన్న బాబా భక్తులు, నీవు బాబాను దర్శించిన తరువాత మాట్లాడమన్నారు. బాబా అతనిని ప్రేమతో పిలిచి కాషాయాంబరాన్ని అతనికి ప్రేమతో బహుకరించారు. దానితో అతను పూర్తిగా మారిపోయాడు. సర్వము చేగము చేసి సిరిడీలోనే కాపురం ఉండిపోయాడు. జిల్లా కలెక్టర్ అతనిపై ప్రేమతో ఉద్యోగం విరమించిన నెలకు 30 రూపాయలు ఇచ్చేవారు. పనిలో సప్తశృంగి అను దేవాలయ అర్చకునికి ఎన్నో బాధలు వచ్చాయి. ఒక రాత్రి దేవి అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి, నీవు బాబాని దర్శించు అని చెప్పింది. ఆయన వెనక త్రయంబకములో 10 దినాలు ఈశ్వరుని కొలిచాడు. కానీ శాంతి లేదు. మరలా అతడు దేవిని ప్రార్థిస్తే మరలా కలలో దేవి దర్శనమిచ్చి సిరిడీలోని సాయిబాబాను దర్శించమని చెప్పాను. అతడు సిరిడీలో బాబాను దర్శించి శాంతి పొందాడు. న్యాయశాస్త్రము చదువుతున్న శనిడేను బాబా దర్శించగా, నీవు పరీక్ష తప్పక పాస్ అవుతావు అని బాబా ఆశీస్సులిచ్చారు. బాబా బాగా నమ్ముకున్న అతడు పరీక్షలో సమర్థనీయముగా వ్రాయకున్నా తప్పక పరీక్ష పాస్ అయ్యాడు. తరువాత కొంతకాలానికి అతని పుత్రుడు మరణించాడు. సిరిడీలో బాబావారిని దర్శించి తిరిగి శాంతిని పొందాడు. పాలక్రామ్ మాన్కర్ తన అర్ధాంగి పోయిన తరువాత సిరిడీలోనే ఉండిపోయాడు. మత్స్యేంద్రనాథుని దివ్య తపోభూమి అయిన మత్స్యేంద్రగడ్లో నువ్వు కొంతకాలం నివాసం గావించు అని అతనికి 12 రూపాయలు బాబా ఇచ్చారు. నేనక్కడ నీతో ఉంటానని చెప్పారు. అలా అచ్చటనున్న మాన్కర్ జ్ఞానాంతమందు శరీరంతో బాబా అతనికి దర్శనమిచ్చారు. నాయన, నాది ఈ దేహం అనుకోరాదు. భక్తులు ఎచ్చట నుండి నన్ను స్మరిస్తే వారికి అచ్చట నేను ప్రత్యక్షమవుతాను. ఇది నీకు తెలియటికే నిన్ను పంపాను అని మాయమయ్యారు బాబా. కొన్నాళ్లకు మాన్కర్ సిరిడి బయలుదేరగా పూనా స్టేషన్లో టికెట్ లభించలేదు. అప్పుడు ఒక వ్యక్తి టికెట్ ఇచ్చి మాయమయ్యారు. 1910 సంవత్సరంలో లాలా లక్ష్మీచందుకు బవిరిగడ్డము గల ఒక సాధువు స్వప్నంలో కనిపించారు. దాసగను హరికథ వినిపిస్తూ ఉండగా ప్రక్కన బాబా ఫోటో చూసి అతనే తనకు స్వప్నమున దర్శనమిచ్చారని గ్రహించారు. కొన్నాళ్లకాతడు భక్తులతో కలిసి భజన గావిస్తూ సిరిడి వెళ్లి అచ్చట గల మహమదీయులను బాబా గురించి ప్రశ్నించాడు. సిరిడిలో బాబా దర్శనము చేశాక వీడు మాయగాడు, నా భజన ఒక ప్రక్క గావిస్తూనే ఇతరులను నా గురించి అడుగుచున్నాడని, అప్పు చేసి రావడం ఎందుకు అని మనమే చూసి తెలుసుకోవాలని బాబా అన్నారు. మద్రాసు నుండి వారణాసి వెళ్లే భక్త భజన సంఘం సిరిడీలో దిగి బాబా వారి దివ్య సందర్శన గావించారు. లక్ష్మి అనే భక్తురాలకు తప్ప తక్కిన వారందరకు శ్రీవారు ఏమి ఇస్తారా అని ఎదురు చూడసాగారు. ఆమె తన్మయత్వంతో బాబాపై అనన్య భక్తిభావంతో భజన గావించింది. ఆమెకు శ్రీ బాబా శ్రీరామ రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆమె భర్త మాత్రం ఆమెను ఎగతాళి గావించాడు. ఆ రాత్రి ఆమె భర్త గోవిందస్వామికి స్వప్నంలో ఎలా కనిపించింది, తనకు పోలీసులు బేడీలు వేస్తుండగా శ్రీ బాబా చూస్తున్నారు, రక్షించమని కోరగా బాబా చేసింది అనుభవించు అన్నారు. నా పాపాన్ని పాపమని కోరాడు, నీకంత విశ్వాసం ఉన్న కన్నులు తెరువు అన్నారు. అలా కన్నులు తెరచి చూసేసరికి గోవిందస్వామిని విడివడి పోలీసులు చచ్చారు. అలా బాబాపై గోవిందస్వామికి అపారమైన విశ్వాసం కుదిరింది. మహాత్ముల వాక్కుల మోగము కదా.